అలా అనగానే తిరిగి వచ్చేసావా? తన మేజర్నని బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే కేసు పెడతానని, అవసరమైతే డీజీపీ గారితో మాట్లాడాల్సి వస్తుందని బెదిరించారు సార్. అది నా జ్యూరిడిక్షన్ కాకపోయినా మీ మాట విని అక్కడికి వెళ్ళాను. ఈ విషయం ఆయన దాకా వెళ్తే బాగుండదని భయపడి వచ్చేసాను సార్. హలో మాధవి. ఏంటి మాధవి నువ్వు చేసిన పని? చెప్పా పెట్టకుండా నువ్వు అలా వెళ్ళిపోతే నాన్న నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా? బావ నీ మీద బెంగతో తిండి తిప్పలు కూడా మానేశాడు. విన్నావు కదమ్మా, నటించకండి నాన్న. నాది నటన, నువ్వంటే నాకు ప్రాణమమ్మా. నిజంగా నేనంటే మీకు ప్రాణమైతే తిరిగి నేను ఇంటికి రావాలంటే వెంటనే మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలో చెప్పమ్మా. ముందే ఊరికి చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చండి, ఆ తర్వాతే నేను ఇంటికి వస్తాను. అది కూడా నేనొక్కదాన్ని కాదు, అక్కతో పాటొస్తాను. అలా కాకుండా మళ్లీ పోలీసుల్ని పంపడం లాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తే అక్క నేను పేపర్కి ఎక్కాల్సి వస్తుంది. అది నీ రాజకీయ భవిష్యత్తుకి అంత మంచిది కాదు. అమ్మా మాధవి. బాయ్ డాడ్. ఏమైంది బావా? ఆ ఊరికి చేస్తానన్న పనులన్నీ చేస్తే తప్పదనంటుంది, అదే దీన్ని కూడా పొల్యూట్ చేస్తుంది. ఒండ్రీకాక్షి వచ్చాడు. వాడెందుకు వచ్చాడు ఇక్కడికి? నువ్వెందుకు లేస్తావు? కూర్చో, నేను చూసొస్తాను. నమస్కారం అండి. సర్వేశ్వరరావు ఎక్కడ? లోపలున్నారు. చూడు సర్వేశ్వరరావు, ఇక మన మధ్య తుపాకులతో పనిలేదు, తమలపాకులతో తప్ప. అర్థం కాలేదా? సంబంధం కలుపుకోవాలని వచ్చిన వాళ్లకు స్వాగతం చెప్పాల్సింది తుపాకులతో కాదు, తాంబూలాలతో. వాళ్లను బయటకు పంపించు, మాట్లాడుకుందాం. రండి కూర్చోండి. కూల్ డ్రింక్స్? నో థ్యాంక్స్. వచ్చిన వ్యవహారం చక్కబెడితే ఏకంగా హార్డ్ డ్రింక్స్ తోనే మొదలు పెడదాం. అయితే చెప్పండి. చూడు సర్వేశ్వరరావు, నాకున్నది ఒకే ఒక కొడుకు, నీకున్నది ఒక్కగానొక్క కూతురు. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాను. దానివల్ల నాకేంటి లాభం? మా అబ్బాయికి నువ్వు కట్నం ఇవ్వక్కర్లేదు. కట్నం లేకుండా మా అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి 190 మంది క్యూలో ఉన్నారు. ఉండొచ్చు, కానీ అందులో నీకెదురు కట్నం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరుగా. ఎదురు కట్నమా? ఏంటది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి. జోక్ చేస్తున్నారా? జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నాను. ఎలాగూ నీకు కొంతమంది ఎమ్మెల్యేలు ఫేవర్ గా ఉన్నారు, వాళ్లతో పాటు ఇంకో 70 ఎమ్మెల్యేలను నీకు నేనిస్తాను. దాంతో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఈ ఉన్న సీఎం ని దించేయచ్చు. వెంటనే మా బావ సీఎం అయిపోవచ్చు. బావా, డీల్ చాలా బాగుంది. ఓకే అనేసాయి. నువ్వు అంత పెద్ద ఛాన్స్ మీరు నాకెందుకు ఇస్తున్నారు? ఇంకా కొంతమందిని కలుపుకుని మీరే సీఎం అవ్వచ్చుగా. కరెక్టే, నిన్నటి వరకు నేను అదే ఉద్దేశంతో ఉన్నాను. కానీ నా కొడుకు నీ కూతుర్ని ఇష్టపడుతున్నాడని తెలిసిన తర్వాత వాడి కోసం నా రాజకీయ భవిష్యత్తును కొంత త్యాగం చేయదలుచుకున్నాను. అయితే ఈ సంబంధం నాకు ఇష్టమే. కానీ ఇందులో ఓ చిన్న తెరకాసు ఉంది. ఏంటిది? మా వాడంటే మీ అమ్మాయికి అసలు ఇష్టం లేదట. పిచ్చి పిచ్చి వేషాలేస్తే మా డాడీతో చెప్పి జైల్లో పెట్టిస్తాను. మాకు డాడీ లేరు మరి జైల్లోంచి బయటికి తీసుకురావటానికి. మరి మీ అమ్మాయిని ఒప్పించగలవా? ఖచ్చితంగా ఒప్పిస్తాను. అరే అబ్బాయిలేంట్రా, దేవుడు నిజంగా మన ఊరికి దేవుడేరా. ఆ సర్వేశ్వరరావు గారి ఇద్దరు కూతుళ్ళని తీసుకొచ్చేసాడు కదా, దాంతో ఆ సర్వేశ్వరరావు గారికి మతిపోయి ఏం చేయాలో తెలియక మన ఊరికి చేస్తారన్న పనులన్నీ చేయించడానికి గవర్నమెంట్ వాళ్ళని పంపించేశాడు రా. అట్టగా అయితే ఎన్నే వెళ్ళి ఈ ఇసుకు దేవుడు చేద్దాం. నడండ్రా, మన ఊరికి మంచి రోజు వచ్చేసాయి, పదండ్రా సంబరాలు చేసుకుందాం. బాస్, వెళ్ళి అమ్మాయి గారిని తీసుకొచ్చామంటారా? మాధవన్ ఒకదాన్ని కాదు, శాంతిని కూడా తీసుకెళ్ళాలి. ఆ పని చేయడానికి ముందు అర్జెంట్ గా దేవుణ్ణి లేపేయాలి. పదండి. అరిగో పారిపోతున్నారు. Thank you.
జనార్దన. మీరేం మాట్లాడకండి, అలా ఊరుకోండి, తర్వాత చెప్తాను కదా. అమ్మయ్యా, ఇంకా మీకేం ప్రమాదం రాదు. అదిగో వాడు చేస్తున్నాడు, మీరేం భయపడకుండా ఇక్కడే ఉండి వాడు రాగానే చూపించండి. వాడు ఎలా ఉడికిపోతాడో చూడండి, భలే తమాషాగా ఉంటుంది. నేను ఆ చాటు నుండి చూస్తూ ఉంటాను. వాడేడి, ఎందుకు వాడిని తెగ నరికి మీ నాన్నని తీసుకురమ్మన్నాడు? అంటే నన్ను వెదవముండం చేసి తీసుకురమ్మన్నాడా? అంటే అతను నా మెళ్ళో దీన్ని కట్టాడు. గద్గది నా వీఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. హస్బెండ్ హస్బెండ్ ఏంటి, దీన్ని వాడు కట్టాడా? అవును. అయితే ముందు దీన్ని తెంపి పారేసి తర్వాత వాడి ఏంటిది తేడా వచ్చింది? ఆగు ఆగు, అసలు అమ్మాయి గారి మెడలో చూసావు నువ్వు? చూశాను. అంటే ఇది చూసి కూడా నువ్వు భయపడలేదా? దీన్ని చూస్తే భయపడాలా? అవును. అమ్మో నిజమే, నాకు భయం వస్తుంది, చేతులు కూడా వణికిపోతున్నాయి. మీకు గది గది చూశారు అమ్మాయి గారు? ఇక నువ్వు పో. అమ్మాయి గారు ఒంట్లో కొంచెం నల్లగా ఉందంట, రేపు సాయంత్రం లోపల వచ్చేయచ్చు. అమ్మాయి విషయం ఎత్తినప్పుడల్లా నువ్వు ఏదో కారణం చెప్తూనే ఉన్నావు. చూడు, ఈ నెల 12వ తారీఖున శనివారం ఉదయం 10:30 పెళ్లి ముహూర్తం నిర్ణయించాం. మా ఆవిడ ఏదో ముక్కుకుందట, అందుకని పెళ్లి కొత్తపాడు పులివేరులో ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెట్టాం. నువ్వు మీ అమ్మాయిని తీసుకుని చిన్నగా అక్కడికి వచ్చాయి. అర్థమైంది. పెళ్లి 12వ తారీఖున, అంటే ఇంకా 3 రోజులే ఉంది. ఎన్ని రోజులుంది? 3 రోజులు. గుర్తుంచుకో. అక్కడదేమో తాళి గట్టించేసుకుంది, ఇక్కడ వీడేమో ముహూర్తం పెట్టించేశాడు. ఈ పెళ్లి జరగకపోతే నా ఫ్యూచర్ మొత్తం నాశనమైపోతుంది.
అమ్మా శాంతి, శాంతి ఏంటో మమ్మా? మెళ్ళా ఏంటమ్మా? అది మెళ్ళనా? ఏం లేదు. ఆగు, నేను అడుగుతుంది దీని గురించి. ఇది ఎప్పుడొచ్చింది నీ మెళ్ళకి? ఇదా, దీని గురించి తర్వాత చెప్తానులేమమ్మా. కాదు, ఇప్పుడే చెప్పాలి. ఎవరు కట్టారు దీని సంగతి? ఇప్పుడు వదిలేయమ్మా, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానుగా. కాదమ్మా, కన్నెపిల్లగా మీకు అప్పగించిన నా కూతురు మెళ్ళోకి తాళేలా వచ్చిందని మీ నాన్న అడిగితే సమాధానం చెప్పాల్సింది మేము. చెప్పు, ఎవరు కట్టారు? ఇప్పటికీ నువ్వు చెప్పకపోతే దాన్ని నీ మెళ్ళో ఎవరైతే కట్టారో వాళ్ళ మీద ఒట్టు. దీన్ని నా మెళ్ళో కట్టింది దేవుడు. ఎందుకు కొడతారో చెప్పంటుంటే కొట్టడం కాదు, నువ్వు చేసిన పనికి నరికి పోగులేసే పాపం లేదు. మూత నష్టపాడా. ఎందుకో, నేనేం తప్పు చేశానో చెప్పి మరీ తిట్టు. ఉట్టి పిల్లని తిట్టామంటే మొహం పచ్చడైపోద్ది. ఏంట్రా చెప్పేది? ఆ శాంతమ్మ మెళ్ళో తాళి కట్టింది నువ్వేగా. తాడా? తాడేంటి? ఓహో, బలం తాడా? అవును, నేనే కట్టాను. ఎవరితో చెప్పదని నేను అతను ఒట్టేసుకుని నీతో చెప్పేసింది అన్నమాట. అయినా ఆవిడ కట్టమంటేనే కదా కట్టాను. నువ్వు నన్ను కొడతావేంటి? చిన్నప్పుడు నువ్వు నాకు బలం తాడు కట్టావు, అప్పుడు నిన్ను నేను కొట్టానా? ఓరి భగవంతుడా, వీడికి ఎలా చెప్తే అర్థమవుతుంది. నువ్వు కట్టింది తాయిత్తు కాదురా, పసుపు తాడు. దాన్ని ఒక మగాడు ఆడదానికి కడితే అది పెళ్ళవుతుంది, కట్టించుకున్నది వాడి పెళ్ళవుతుంది. ఇదిగో ముసలే, నాకు దిక్కరగిందంటేనా? పెళ్ళంటావేంటి పెళ్లి? ఆ రోజు నువ్వు నాకు ఇది కడుతూ ఏం చెప్పావు? ఇదిగో దేవుడు, ఈ బలంతాడు ఎప్పుడు తీయద్దు, ఇది నిన్ను ఆపదల నుండి ప్రమాదాల నుండి కాపాడుతానని చెప్పావా లేదా? అందుకే పెద్దమ్మాయి గారికి ఆపద వస్తే కాపాడటానికి కట్టాను. ఆ మాటకు వస్తే మొన్న రౌడీల నుండి కాపాడటానికి చిన్నమ్మాయి గారికి కట్టాను. ఆవిడికి నాకు కూడా పెళ్ళైపోయినట్టేనా? ఏంటో ఈ పెద్దోళ్ళు, ఆవిడ చేస్తే ఒప్పు, మనం చేస్తే తప్పును. ఎందుకు కొడతారో ఎందుకు తడతారో వాళ్ళకే తెలీదు. ఈ తెంగరాడు ఇద్దరి మెళ్ళను తాళి కట్టేశాడు. ఈ సంగతి ఉన్న వాళ్ళకి తెలిస్తే ఎంత మంచి మాట చెప్పారండి. శనివారం పొద్దున్నే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విన్నంత హాయిగా, బాలసుబ్రహ్మణ్యం పాటినంత తీయగా, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కచేరీ అన్నంత కమ్మగా ఉందండి. ఇల్లు కాలి ఒకడేడిస్తే ఏదో కాలి ఇంకొకడేడ్చాడని, ఇద్దరిని ఒకడే కట్టుకున్నాడని మేమేడుస్తుంటే నీకు ఆనందంగా ఉందిరా? కొట్టినా తెచ్చినా నేనేం బాధపడ్డయ్యా? ఎందుకంటే అంత గొప్ప మాట చెప్పేశావు. ఎవడెవడెవడెవడెవడెవడే, నేను వినందరించలే కదా. దేవుడు ఇద్దరిని చేస్తున్నాడు కదా. అవును. ఓకే, ఇది చాలండి. నా చేతిలో లచ్చబడేయండి, వారం రోజులు తిరిగే లోపు మీ అమ్మాయిని క్యాలీఫ్లవర్స్ లో పెట్టి మరీ మీకు అప్పచెప్తా. వారం రోజుల్లో కాదు, రెండు రోజుల్లో నా కూతురు ఇక్కడ ఉండాలి. అలా చేయగలిగితే 1,00,000 కాదు, 4,00,000 ఇస్తాను. 4,00,000. అవును, 1,00,000 అడ్వాన్స్ గా ఇస్తాను, మిగిలింది పనవగానే ఇస్తాను. అస్సలు సమస్య లేదండి, 100కి 100 పళ్ళు పని అయిపోయినట్టే. ఇక అడ్వాన్స్ నా చేతిలో పెట్టి మీరు హాయిగా బెడ్ మీద తరిగొట్టేసి పడుకోండి, మిగిలిన వ్యవహారం నేను నడిపిస్తా.